హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ టెక్ క్లాక్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చాము స్లిమ్, చూసారు కదా ఇక్కడ రాస్తుంది, స్లిమ్ పోర్టబుల్ సిడి డివిడి రైటర్, 8x DVD రీడ్ రైటర్, 24x CD రీడ్ అండ్ రైటర్ డ్యూయల్. ఇది వచ్చా ట్రాన్స్లైన్, ఎలా ఉంటుంది ఇది, ట్రాన్స్లైన్ కంపెనీ అనమాట. డీటెయిల్స్ అని పైన రాసింది, స్లిమ్ పోర్టబుల్ సిడి డివిడి రైటర్ అని అనుకుని దీని పైన రాసింది. పవర్ 2G GO, 8x DVD RW అంటే రీడ్ అండ్ రైట్ అన్నట్టు. దీని తాలూకు డీటెయిల్స్ అని దీనిపైన డివిడీకి వచ్చావు 8x DVD R అనమాట, 24x CD R, 8x6x5x6x6x24 CD writer ట్రాన్స్లైన్. ఈ డీటెయిల్స్ అన్ని మొత్తం కంప్లీట్ దీనిపైన రాస్తాం. డీటెయిల్స్ ఏంటంటే మనం ఒకసారి ఇది ఓపెన్ చేస్తే మనకి దీంట్లో ఏమేమి ఉన్నాయి, ఏంటి, ఎలా ఉంటుంది అనేది మనం ఒకసారి చూద్దాం. దీంట్లో ఇంకో బాక్స్ చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా ఉంటుంది మొత్తం కంప్లీట్ వైట్, వైట్ కలర్లో వచ్చింది. దీంట్లో డీటెయిల్స్ అన్ని చూద్దాం, పక్కన పెట్టేద్దాం. ఇది దీంట్లో కిక్ స్టార్ట్ గైడ్, స్లిమ్ పోర్టబుల్ సిడి డివిడి రైటర్ డీటెయిల్స్ అన్ని దీంట్లో రాసింది. ఇది ఎలా ఓపెన్ చేయాలి, ఏంటి, సింపుల్గా ఉంటుంది ఇది యూజ్ చేయడం. ఇది ఒకటి దీంట్లో మొత్తం ఇదంతా పేపర్ వర్క్, ఇదంతా ఫన్ ఫుడ్ అండ్ ఇన్ఫర్మేషన్ దీంట్లో ఇది కూడా ఇచ్చేసుకున్నాయి. ఇంకేంటంటే ఎక్స్టెండబుల్ సౌండ్ స్టాండర్డ్ డ్రైవ్స్ అండ్ ఎక్స్టెండబుల్ ఆర్డర్స్ కూడా ఈ కంపెనీలో ఉంది కాబట్టి అది దాని డీటెయిల్స్ కూడా ఎలా ఉంటాయి అన్నట్టు ఒకటి ఇచ్చేసారు. ఇంకా మనం బ్యాకప్ పెట్టుకోవడానికి ఎక్స్టెండల్ ఆర్డర్స్ అనేది ట్రాన్స్లైన్ కంపెనీ కూడా ఉంది. స్టోరేజ్ జెట్ 350, కొన్ని మోడల్ నెంబరు, వాళ్ళ దానికి ఏ ప్రోడక్ట్ ఉన్నాయి ఏంటి అనేది దీంట్లో ఇచ్చేసారు. అది ఒక సపరేట్గా ఇచ్చారు. కలర్స్ కూడా దీంట్లో ఒక 3-4 కలర్స్ ఉన్నాయి, వైట్, బ్లాక్, రెడ్, బ్లూ అండ్ బ్లాక్ మిక్స్డ్. ఇది వచ్చేవా మనకి వేరే టైప్లో ఉంటుంది కానీ కాకపోతే ఇది టవర్ టైప్ ఉంటుంది. ఇది ఈ టవర్ టైప్ ఉంది ఏంటంటే దీనికి ఓన్లీ USB పవర్ అనేది సరిపోదు, దీనికి సపరేట్ మళ్ళీ అడాప్టర్ ఉంటుంది, దాంతో దీనికి పవర్ ఇచ్చుకొని యూజ్ చేసుకోవాలి. సరే, ఇవన్నీ పక్కన పెట్టాము. బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత దీని ఇది అనేది ఇలా ఉంటారు, చుట్టూ రౌండ్ ఆఫ్ అని దీని ఎదరగానే అంత మొత్తం. ఇది వచ్చే ట్రాన్స్సెండెన్స్ అనుకో మనం చూసారు కానీ మేము వచ్చావా ట్రాన్స్సెండెంట్ ఇలా ఉంటుంది అనమాట. మనం బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత ఈ పీస్ అనేది బ్యాక్ సైడ్ ఎలా ఉంటుంది, బ్యాక్ సైడ్ మొత్తం బ్లాక్ దీనిలో వస్తుంది, అంత బ్లాక్ కలర్. దీంట్లో 2 కలర్స్ ఉన్నాయి, బ్లాక్ అండ్ వైట్ రెండు కలర్స్ ఉన్నాయి. మనకి ఇది వచ్చే పోర్ట్ అనమాట, USB కనెక్ట్ చేసుకున్న పోర్ట్. ఇది వచ్చే సేమ్ మన మొబైల్ పిన్ లెక్క ఉంటుంది, వన్ సైడ్ ఇది, ఇట్ సైడ్ వచ్చే మనం కనెక్ట్ చేసుకోవచ్చు. చూసారు కదా ఇది అలా కనెక్ట్ చేసుకోవాలి. ఇది కనెక్ట్ చేసి మనం ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ కనెక్ట్ చేసుకుంటే ఇది ఇట్ సైడ్ వచ్చే 2 పిన్స్ ఉంటాయి, అంటే ఎట్ అ టైం రెండు సిస్టమ్స్ కూడా దీన్ని కనెక్ట్ చేయవచ్చు. బిల్ క్వాలిటీ మాత్రం బాగానే ఉంటుంది. చూసారు కదా ఎలా ఉంది మొత్తం, చూస్తారు కదా మొత్తం ఫుల్ బ్లాక్ కలర్ ఉంటుంది. ఫినిషింగ్ మాత్రం బాగానే ఉంటుంది, మంచి ఫినిషింగ్తో వేస్తారనమాట. సైడ్ సీల్ కానీ ఇది కానీ వారంటీలో ఉంటుంది. ఇట్ సైడ్ వచ్చే USB రెండు వస్తాయి. ఈ రెండు USB కూడా మనము వన్ సైడ్ అంటే ఎట్ అ టైం రెండు సిస్టమ్ కనెక్ట్ చేసుకోవచ్చు. మనం ఏది దీంతో ఏదైనా లోడ్ చేయాలంటే, OS ఏదైనా ఇన్స్టాల్ చేయాలంటే ఎట్ అ టైం రెండు లోడ్ చేయొచ్చు. ఇది మనం మెయిన్ ఇది అనమాట. దీని నుండి ఇంకోటి ఎక్స్టెన్షన్ అనేది ఇంకొక USB ఉంటుంది. చూసారు కేబుల్ అనేది ఎలా ఉంటుంది, ఈ రకంగా ఉంటుంది. ఇది మనం మెయిన్ వచ్చే ఏదైనా సిస్టమ్ కనెక్ట్ చేసుకో, ల్యాప్టాప్ కానీ దేని కానీ మనకి ఏమైనా USB పోర్ట్ ప్రాబ్లం ఉంటే ఇది చేసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు వచ్చే ల్యాప్టాప్లకు కూడా డివిడి రైటర్ ఉండట్లేదు కాబట్టి ఇది మనకి ఎక్స్టర్నల్ కింద ఇది పెట్టి వాడవచ్చు. మీకు చూసారు మనకి లైట్ అనేది ఇలా బ్లింక్ అవుతుంది, ఇంకా బయటకు వస్తుంది అన్నమాట. ఇది మొత్తం
కాబట్టి ఇది సీడీ డివిడి రెండు రీడ్ అండ్ రైట్ అనమాట. ఇది రీడ్ అండ్ రైట్ చేస్తుంది, ఎలా ఉంటుంది లైట్ అనేది ఎలా ఉంటుంది కాకుండా చూసాం కదా. చాలా స్లిమ్ ఉంటుంది, ఇది స్లిమ్ ఉంటుంది, వారంటీలో వస్తుంది. ఇది మా నేను తీసుకునేటప్పుడు ఇది ఆఫ్లైన్ స్టోర్లో తీసుకుంటాం. ట్రాన్సన్ డివిడి రైటర్ అనమాట, ఇక్కడ చూసాం కదా, ఆర్డబ్ల్యూ డివిడి అండ్ డిజిటల్. ఇలా ఉంటుంది అనమాట, బిల్డ్ క్వాలిటీ మాత్రం సూపర్ ఉంటుంది. దీని వెనక వచ్చే మోడల్ నెంబర్స్ ఉంటుంది మొత్తం ఇన్సైడ్. ఇది మంచి ఫినిషింగ్తో వస్తుంది, గ్లాసీ ఫినిషింగ్ టైప్, మంచిగా ఉంటుంది క్వాలిటీ మాత్రం. కాబట్టి ఇది ఇప్పుడు ఎవరు వాడట్లేదు, ఒకప్పుడు నేను యూజ్ చేసేవాడిని, ఇప్పుడు కూడా ఏంటంటే వాడచ్చు. అంటే ఏదైనా సిటీలో డేటా ఉన్నా లేదంటే ఏమైనా ఎప్పుడు ఫొటోస్ ఉన్నాయి ఏమన్నా కూడా చూసుకోవాలి దాని నుంచి అంటే డైరెక్ట్ ఇటువంటి తీసుకొని మనం దీని ద్వారా రీడ్ చేస్తూ సిస్టంలో కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చే ల్యాప్టాప్లకు కూడా డివిడి రైటర్ అనేది రిమూవ్ చేశారు, కాబట్టి దీన్ని మనం ఎక్స్టర్నల్గా ఇది కనెక్ట్ చేసుకొని మనం వాడుకోవచ్చు. ఇది ఒకటి మంచి క్వాలిటీ పరంగా అన్ని దీనిగా రకంగా బాగానే ఉంటుంది. బటన్ అనేది, పవర్ బటన్ అనేది ఇట్లా ఉంటుంది, జస్ట్ ఇది ఆన్ చేస్తే కదా డివిడి అనేది బయటకు వస్తుంది. చూసారు ఇలా ఉంటుంది, ఇలా బ్లింక్ అవుట్ లైట్ అనేది రీడ్ చేస్తూ ఓపెన్ చేస్తూ లైట్ అనేది బ్లింక్ అవుట్ ఇలా ఉంటుంది క్వాలిటీ. వర్కింగ్ కండిషన్ మాత్రం బాగానే ఉంటుంది, ఎటువంటి ప్రాబ్లమే లేదు, మంచిగానే ఉంటుంది. బిల్ క్వాలిటీ ఇది ఏం ఇబ్బంది పడవలసిన అవసరం లేదు, బాగానే ఉంటుంది. క్వాలిటీ పరంగా ఎటువంటి ఇది అనేది ఉండదు. దీంట్లో కలర్స్ కూడా టూ కలర్స్ వస్తున్నాయి, బ్లాక్ అండ్ వైట్. కంప్లీట్ ప్యూర్ వైట్ ఉంటుంది, బ్లాక్ ఉంటుంది. దీని వెనక కూడా మోడల్ నెంబర్ అనేది రాశారు, టీఎస్బిఎక్స్ డివిడి ఆర్డబ్ల్యూ డిసి వచ్చే 5 వోల్ట్స్ 1.0 ఆంపియర్ 2 ఇయర్స్ వారంటీలో ఉంది. ఇది వచ్చే మనకి 1800 అట్లా పడ్డది. ఇది నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను. ఇది వచ్చే వారంటీ కార్డు, ట్రాన్సెండ్ వారంటీ కార్డు, 2 ఇయర్స్ అనేసి అనుకుని ఇక్కడ రాస్తున్నాను. ఇది చాలా యూజ్ చేస్తున్నాను. ఎందుకు యూజ్ చేస్తున్నాను అంటే ఇవి జనరల్గా ఇంటి దగ్గర వాడుకోవడం ఒకప్పుడు యూజ్ చేసేది ఇది ఉండేది, కాబట్టి ఎక్కువ కంపెనీస్లో మనకి ఏదైనా అంటే తెలుసు కదా వాళ్ళకి ఏంటంటే సాఫ్ట్వేర్లు ఇన్స్టాల్ చేయడానికి ఏంటి ఈడమెంట్స్ అనేది. ఒకప్పుడు ఏంటంటే ఈ పెన్ డ్రైవ్ బూటబుల్ ఇవన్నీ లేవు. ఇది అంతకుముందు ఇప్పుడు మనం వాడుతున్నాయి, దీనికంటే ముందు వచ్చిన డివిడి రైటర్ అనమాట. అప్పుడు ఎలా ఉండేది అనమాట, అంటే ఇది చాలా ఓల్డ్ అనమాట. అంటే దగ్గర దగ్గర ఒక 10 ఇయర్స్ బ్యాక్ అనుకుంటుంది. అంటే రీసెంట్గా కూడా యూజ్ చేస్తాం, కొన్ని సిస్టంలో పెడతాం, యూజ్ చేసుకోవడానికి ఉంటున్నాయి, కానీ కాకపోతే అంత యూజ్ అనేది ఏమి ఉండట్లేదు. ఇది ఒక మోడల్ అనమాట, ఇది దానికే ఇప్పుడు మనం దీనికంటే ఇంకా దీంతో ముందు వచ్చిన మోడల్. దీంట్లో కూడా 2 రకాలు ఉంటాయి. ఇదేంటంటే బస్ కేబుల్ పోర్ట్లు ఇవన్నీ, పవర్ కేబుల్ కూడా నార్మల్, ఇప్పుడన్నీ సాటా వస్తున్నాయి కదా, సాటా కేబుల్ కూడా ఉంది. సాటా కేబుల్ కంటే ముందు బస్ కేబుల్ వాడేవారు అనమాట ఇవి డివిడి రైటర్స్. ఇది దాని తర్వాత ఏంటంటే అంత యూఎస్బి టైప్ వచ్చింది, యూజ్ చేస్తుంది. ఇదంతా బస్ కేబుల్ ఇదంతా. దీనికి ఏంటంటే మధ్యలో ఇవి కూడా ఉంటాయి, ఏంటిది ఇది మొత్తం ఫ్యూజ్ అన్నట్టు. ఈ ఫ్యూజ్ కానీ తీసాము ఇది అని వచ్చి రైటర్ అనేది పనిచేయదు. ఇట్లా ఉంటాయి ఈ బస్ కేబుల్. దీని తర్వాత వచ్చే సాటా మోడల్ వచ్చాయి. ఇది ఏంటంటే అప్పుడు సీడీ రైటర్లు ఉండి డివిడి రైటర్లు ఉండి, ఇది వచ్చే డివిడి రీడ్ అండ్ రైట్ అనమాట. ఓన్లీ సీడీలతో ఇచ్చేయాలి మనకి ఏమైనా ఒక సీడీ రైట్ చేసింది లేదంటే దీని మ్యారేజ్ ఫంక్షన్లు ఏమైనా సంబంధించినవి వీడియోలు షూట్ చేసామంటే అదంతా సీడీల రూపంలో ఇచ్చేవారు. అవేంటంటే మనం టీవీ కనెక్ట్ చేసుకొని ఇటువంటికి మనం ఇది చూపించుకోవచ్చు, దాంట్లో ప్లే చేసుకొని మనం చూసుకోవచ్చు అనమాట. అప్పుడు యూఎస్బీలు అనేవి లేవు కదా. ఇప్పుడు కూడా కొన్ని కొన్ని కంపెనీస్లో యూజ్ చేస్తుంటారు సీడీలు అనేవి, ఎందుకంటే పెన్ డ్రైవ్ మిస్ అవ్వడం కానీ లేదు ఇంకోటి కానీ. అప్పుడు పెన్ డ్రైవ్ అంటే బూటబుల్ ఇంత టెక్నాలజీ అనేది లేదు కదా. ఆ టైంలో ఏంటంటే ఇవి యూజ్ చేసేవాళ్ళు. ఇది నేను తీసుకుని చాలా అవుతుంది, ఇది నేను జస్ట్ చూపించడం కానీ బాక్స్ ఉంటాం మొత్తం ఇచ్చేస్తాను. క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ వీడియో, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బై ఫ్రెండ్స్.